మాకు ఇల్లు మొత్తం కూలిపోనికి వచ్చింది చెప్తే ఎవ్వరు వట్టించుకుంటలేరు నీటి వర్ధన మాకు లేదు ఆ అది ఏని దరిద్ర బంద అన్నారు అది కూడా మాకు రాలేదు చెప్పిండు పారాలు ఇచ్చిన మళ్ళా రీటర్ పారాలు ఇచ్చిరు మేడం సత్యంగా చెప్తున్నా నా నా తోడుగా నా తల్లి తోడుగా నా కొడుకుల తోడుగా చెప్తున్నా నేను మాకు ఏది కూడా రాలేదు మాకు ఏది సౌకర్యం లేదు నీ చెప్తురు గాని చేస్తలేరు వీళ్ళు డబుల్ బెడ్రూమ్ అయితే వీళ్ళు లేవు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు వచ్చింది మా కొడల పేరు మీద అది ఎట్టు పోయిందో ఎట్లేదో ఆ దేవుని కెరక భూతల్లి కెరక ఈ నల్లకి ఎవరికి తెలియదు డబుల్ బెడ్రూమ్ మీ పేరు మీద రాలా రాలే మా కొడల పేరు మీద వచ్చింది 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 వేరేలకు అయ్యింది వచ్చింది వేరేలకు అయ్యింది మళ్ళా అడిగితే నీ పేరు మీద వచ్చింది వేరే వాళ్ళకి ఎలా వెళ్తుంది వేరే వేరేకి ఎట్లా వెళ్ళిందో నాకు తెలియదు మేడం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చింది అని ఎందుకు చెప్తలేవు నువ్వు ఏంటి అంటే వచ్చింది బెడ్రూమ్ ఇస్తున్నామని చెప్పేసి మనకి ఇవ్వరు మీకు ఒక విషయం తెలుసా మీకు ఒక విషయం ఆగండి ఆగండి మీకు ఒక విషయం తెలుసా వచ్చింది అయినా రాలేదు అంటున్నావు ఆ అంటే ఫైనల్ గా ఆమెకు రాలేదు మీకు అర్థమైంది కదా డబుల్ బెడ్రూమ్ లు కూడా ఎవరికి ఏంటి అంటే వాళ్ళ కార్యకర్తలకే ఇస్తారు తెలుసా అది చెప్తున్నాను వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇస్తారు ఇంకొకటి రైతులది కూడా మాకు ఇది రిజిస్ట్రేషన్ చేయండి అది అని మండల ఆఫీస్ కి వెళ్తే కూడా మాయం చేసిన ఇది రోజులు కూడా ఉన్నాయి తెలుసా రైతుల భూములు కూడా మాయం చేశారు తెలుసా బిఆర్ఎస్ వాళ్ళే చేశారు ఇదంతా ఇప్పుడు చాలా మంది చెప్తా ఉన్నారు కానీ అందరికి ఒకసారి రావండి ఇది గమనించాలి ఇంట్లో ఏదన్నా మనం ఒక్క విషయం వినండి ఒక్క నిమిషం నేను మాట్లాడేంత వరకు ఆగండి ఆగండి కొంచెం ఒక్క నిమిషం ఆగండి ఆగండి మేము సైలెంట్ ఉన్నాం కదా నువ్వు మాట్లాడ నువ్వు వీడియోలు పెట్టినంత ఈజీ కాదు నువ్వు ఎన్ని వీడియోలు పెట్టినా మాకు తెలుసు నువ్వు ఎన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్ చెప్తావు ఎక్కడెక్కడో చెప్తావు చెప్పింది కాదు కాదు ఈ రోజు ఇక్కడ జరుగుతుంది ప్రజలకు తెలుసు ఆమె ప్రాబ్లమ్ ని మీరు అడ్రస్ చేయండి బెడ్రూమ్ వచ్చింది వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళింది దానికి సమాధానం చెప్పండి వేరే బెడ్రూమ్ ఎవరిది వెళ్ళదు వెళ్ళిందంటుంది ఎవరిది వెళ్ళదు నేను ప్రూఫ్ చూపిస్తాను ఆమె ఎవరో ఆ లిస్టు తీసుకొని రమ్మనండి ఒక్క విషయమేనండి ఇది కావాలని కుట్ర చేస్తున్నారు అంతేగాని అలాంటి చేయదండి ఎమ్మెల్యే గారి గురించి చెప్తున్నారు ఇలాంటి ఎమ్మెల్యే ఎక్కడ దొరకడండి సాదా సీదా మనిషి ఎమ్మెల్యేకి ఎవరు రమ్మని చెప్పు అయితే బెదిరించడం ఏంటండి మనం మన కాన్ఫిడెన్స్ లా ప్రతి విలేజ్ లా అడమంతుడు లేని గ్రామము లేదు కాబట్టి మన బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి సంక్షేమ పలహాలు పోతున్నాయి ఏమిస్తలేదు బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాయి ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళ పేరు కాదు ఇల్లు కట్టుకుంటే నీకు బునాది మేము బిల్లు ఇప్పేయకుండా మాకు చోవు పట్టుకొని అడుగు అంతేకాకుండా నీకు ఆసర పెన్షన్ వస్తలేదా వృద్ధాప్య పెన్షన్ వస్తలేదా దళిత బంధు వస్తలేదా రైతు బంధు వస్తలేదా రైతు బీమా వస్తలేదా ఆరోగ్యశ్రీ వస్తలేదా 10 లక్షలు ఏమొస్తలేవు ఏమి రాకొచ్చినాయి చెప్పండి ఏం రాకొచ్చాయి ప్రశ్నించండి ఒక నిమిషం డబుల్ బెడ్రూమ్ అందరికి వస్తున్నాయని చెప్తున్నారు ఎవరికైతే ఇండ్లు ఉన్నాయో 1-2 ఇండ్లు ఉన్నాయో వాళ్లకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి 1. 2, ఎవరికైతే ప్లాట్ ఉందో వాళ్లకు 3 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తామని చేసిండ్రు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు 2 నెలల కింద వాళ్ళు రెడీ చేసుకునే వరకు మళ్ళీ కోడ్ వచ్చేసింది ఎలక్షన్ కోడ్ వచ్చేసింది 1. 2 ఏంటంటే ఆ లోన్స్ కూడా బీసీ లోన్స్ కానీ దళిత బంధు కానీ ఎవరైతే పొలిటికల్లో ఉన్నారో వాళ్ళకే వచ్చినాయి బిలో పవర్సీ లైన్ లో ఎవరు ఉన్నారో వాళ్ళకి ఏ ఒక పథకం కూడా అందలేదు ఇప్పుడు అంటున్నారు అందరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వస్తున్నాయని బిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కొంతమంది ఇక్కడ ఉన్నారు బాధితులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒక్క నిమిషం అమ్మా మీకు వస్తుందా డబుల్ బెడ్రూమ్ అని పథకాలన్నీ వస్తున్నాయమ్మా పెన్షన్ వస్తుందా రాలేదు మేడం ఇంతవరకు ఎప్పుడు రాలేదు రుణమాఫీ అన్నారు మేడం రుణమాఫీ ఎక్కడ చేసారు మేము ఒక ఇద్దరికి ఇంట్లో ఒకరికన్నా 1 లక్ష చేసామన్నారు ఎవరికి 1 లక్షలే 1 రూపాయలే మళ్ళా కోయిర్ మండల్ ఇట్లా నిలబడాలి రోడ్ మీద ఆటో నిండిందాక నిలబడాలి బస్ స్టాప్ లేదు ఏం లేదు.